ఇవాళమో ఏ బాధ లేదు నిక్షిప్తంగా ఉన్నాయి ఇవాళ భూమి వాళ్ళకి సేఫ్ ఉన్నది మీ భూమి మారనే మారది ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు మీ భూమి మీద అధికారం మార్చేది మీ ఏలు బొడన వేలు పెడితే తప్ప మారే ఆస్కారమే లేదు మరి దాన్ని తీసేస్తామంటుండు ఇవాళ ఇది ముఖ్యమైన విషయం మేము రైతు బంధువు పంపిస్తా ఉన్నాం మీకు మీ నంబర్లన్నీ మీ బ్యాంక్ ఖాతాలు అక్కడ గవర్నమెంట్లో ఉన్నాయి క్రమం తప్పకుండా మంచిగా ఉన్నాయి మీకు ఎంత భూమి ఉంటే గంత అక్కడ డబ్బులు అయితే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి మీ ఫోన్లు మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో పైసలు ఉంటుంది మీరు పెట్టుబడికి బస్తాలకు ట్రాక్టర్ దున్ను కనుకో దేనికో దానికి విత్తనాలకో మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు పంటలు మంచిగా పండిస్తున్నాయి మరి ధరని తీసేస్తే మళ్ళా రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి రైతు బీమా డబ్బులు ఎట్లా రావాలి మీ పంటలు కొనే డబ్బులు ఎట్లా రావాలి అంటే మళ్ళీ మనం చురుగు మొదటికే పెద్దపా మింగినట్టుగా మళ్ళీ ఏమవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి పానీ నకలు తీయాలి అంతే కదా అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి మళ్ళీ తిరుగుడు చక్కెరగా ఇవ్వాలనేమో మీ కడపలో చల్లగదలకుండా మీరు ఏ ఆఫీస్కి పోకుండా మీరు మీ ఇంట్లోనే ఉంటారు మీ డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి మరి రేపు మళ్ళీ కార్యాలయాలు తిరగాలి ఆఫీసుల పంట తిరగాలి తిరుగుతే ఏమంటున్నాడు అన్న ఎన్ని ఎకరాలున్నది ఏడు ఎకరాలను ఒక ఎంత అవుతుంది రైతు బంధు డెబ్బై వేలు లావా ముప్పై వేలు నాకి లేపు సంతకం పెట్టాట మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా మళ్ళా దళారుల రాజ్యం మళ్ళా పైరవికారుల రాజ్యం మళ్ళా పాత కథ మోపైనట్టే కదా యాభై ఏళ్ళ కాంగ్రెస్ దరిద్రం పదేళ్ళల్లో మేము బొడగొట్టినాం మూడేళ్ళు నేను సగులు చేసి పోరాటం చేసి నేను కూడా రైతును కాబట్టి నాకు రైతు బాధ తెలుసు కాబట్టి ఎట్లయితే రైతులు సేఫ్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా సాయం అందించిన సేఫ్గా అంతది మంచిగా ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి తరుగు లేకుండా ఒక్క పైరేవకారు మధ్య దళారు లేకుండా ఎంత డబ్బు ఎత్తున్నామో అంత డబ్బు మీకు వస్తూ ఉంది అలా మళ్ళా రేపు పొద్దున మళ్ళా పాతకత మొదలైతే మళ్ళీ రైతుల కష్టాలు రావన్న కౌల్దార్ కాలం పెడతారట కౌల్దార్ కాలం పెట్టి ఒకవేళ కౌలుదారే దున్నితే రైతుకి ఏరట పైసలు అది టీవీలలో కూర్చొని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రైతుకి ఏం కౌలుదారకే ఇస్తాం అంటే ఏమవుతుంది ఇక ఇంత భూమి గోవింద మంగళం మూడేళ్ళు కౌలుదారు రాసా వస్తే లెక్కకి వచ్చిందంటే ఆయన మన భూమి ఆయన పాలైతే మళ్ళీ మనం పట్టుకొని తిరగాలిగా ఈ పద్ధతి కావాలన్నా మీరు ఆలోచన చేయండి ధరని తీసేస్తే వచ్చే బాధలేంటి కలిగే కష్టాలేంటి మీరు ఆలోచన చేయాలి వేరే విధంగా అనుకుంటానికి ఆస్కారం లేదు వాళ్ళు చెప్తున్నారు బాధ చెప్తా కుల్లం కుల్లా చెప్తున్నారు వాళ్ళు ఏం దాస్తలేరు కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది అదే నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీ ఊర్లలో మీరు చర్చించండి పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే వాడు గెలిచేది లేదు సత్యలేదు కానీ గెలిస్తే కాంగ్రెస్ కాడగలుస్తుంది ధరనికి దండం పెడతారు మళ్ళీ సేమ్ పాత పైరవకాల యుగం వస్తుంది పెద్ద దెబ్బ తినేటువంటి అవసరం ఉంటుంది అందుకోసం నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే మాట జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి లేకపోతే మనం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది మీకిడ సదర్మాట మన నిజాం సర్కార్ కట్టిండు సదర్మాట్ నిజాం సర్కార్ కడితే ఆ రోజులలో బ్యా దానికి ఇలా కట్టలే మామూలు కట్టిండ్రు పదిహేను వేల ఎకరాలు నీళ్ళు రావాలి కింద మీద వస్తుండే పైన బ్యారేజ్ కట్టినాం అది కట్టిందే సదర్మాట్ కోసం దాని స్పెషల్ కెనాల్ కూడా శాంక్షన్ ఉంది ఆల్రెడీ పాత పదిహేను వేల ఎకరాలు కాకుండా ఇంకో ఇరవై వేల ఎకరాలు ఎక్స్ట్రా ఆయకట్టు కూడా వస్తుంది మీకు అది నా బాధ్యతని ఏం చేసి పెడతాను మనం చేస్తా ఉంది వాడు అడ్డం పొడు మాట్లాడితే దాన్ని మీద నమ్మే అవసరం లేదు సదర్మాట్ పైన బ్యారేజ్ కట్టింది మీ సదర్మాట్ స్థిరీకరణ కోసమే మీకోసమే కాబట్టి దాని మీద ఏమి అనుమానం అవసరం లేదు అది నేను చేయిస్తా పని అది నా జిమ్మెదారా మనం మనవి చేస్తా ఉన్నా రెండు మూడు సమస్యలు జాన్సన్ నాయక్ చెప్పిండు కానాపూర్లో డిగ్రీ కళాశాల కావాలన్నాడు న్యాయమైన విషయం మాకు రెవెన్యూ డివిజన్ కావాలన్నాడు న్యాయమైన విషయమే మీది అడవి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం తప్పకుండా డెవలప్ కావాలి జాన్సన్ నాయక్ గురించి మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలియదు ఈయన నా కొడుకు రామ్ క్లాస్ ఈయన మన రాముడికి వచ్చినప్పుడు కానాపూర్ నేను దత్త తీసుకుంటానని అని చెప్పిండని నాకు తెలిసింది ఇక రామారావు దత్త తీసుకున్నాక మీకు ఏం తక్కువ అవుతుంది నాకు అర్థం కాదు మీకేం బాధ లేదు కదా మీరు జాన్సన్ నాయక్ ఓటేస్తే నాకు ఓటేసినట్టే లెక్క అందువల్ల మంచి మేయాడ్తో జాన్సన్ నాయక్ గెలిపేయండి ఆయన డబ్బుల కోసం రాజకీయాలకు రాలే దేవుడు చాలా డబ్బులు ఇచ్చిండు ఆయనకు ఆయనకు అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇలా నేను అడిగిన నీ అటువంటి యువకులు చదువుకున్న వాళ్ళు రావాలి రాజకీయాలకు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చక్కగా లేదు పిచ్చి పిచ్చిన దేవారం మాట్లాడితే వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు ఇక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అందువల్ల చదువుకున్న వాళ్ళని ఇలాంటి బుద్ధిమంతులు వస్తే లాభం జరుగుతుందని చెప్తే నేను పిలిస్తే వచ్చిండు ఆయన ఆయనంతలా టికెట్ అడగలేదు ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి మీకు నిస్వార్థంగా మంచి సేవ జరుగుతుంది కేటీఆర్ ఎప్పుడైతే దత్త తీసుకుంటా అన్నాడో కేటీఆర్ అంటే నేను తీసుకున్నట్టే కదా మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా నిమిషాల మీద జరుగుతాయి దానికి అనుమానం అవసరం లేదు ఒకరోజు నేనే స్వయంగా క్యాంప్ వస్తాను రాష్ట్ర అధికారందరినీ తీసుకొని దినమంతా కానాపూర్లో మీతోనే ఉంటాను ఏమేమి పనులు అవసరం నోట్ చేసి అవన్నీ కూడా చేపిస్తానని మనవి చేస్తా ఉన్నా